Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Sir, namaste. Namaste. Sir, recent times lo 9th 10th తరగతి పుస్తకాల నుంచి డార్విన్ థియరీని తొలగించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీన్ని క్వశ్చన్ చేస్తూ ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డిఫరెంట్ ఐఐటీస్ నుంచి ఒక 1800 మంది నిపుణులు క్వశ్చన్ చేస్తున్నారు ఇది తప్పు అని. దీని గురించి మీరేమంటారు? అంటే డార్విన్ సిద్ధాంతం అనేది అది పుట్టినప్పటి నుంచి కూడా రకరకాల వ్యతిరేకతలు ఎదుర్కొంటూ వస్తూ ఉంది. అది డార్విన్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం అనేది ఈరోజు కొత్తే కాదు. మనకు మన అసలు మన మానవజాతి పరిణామం అంతా ఏంటంటే మతము సైన్సు ఒకదాన్ని ఒకటి పరస్పరము ఘర్షణతో కూడుకొని ఉంటూ కూడా రెండు డెవలప్ అవుతున్నాయి. సైన్స్ డెవలప్ అయ్యిందని మతం లేకుండా లేదు, మతము డెవలప్ అయ్యిందని సైన్స్ లేకుండా లేదు. ఇది ఒకటి, ఇది నమ్మకము, ఇది వాస్తవము. మతం అనేది ఒక నమ్మకం, సైన్స్ అనేది వాస్తవం. అంటే ఒక లైట్ వెలుగుతూ ఉందంటే అది సైన్స్. మతం అనేది ఒక నమ్మకం, ఎవరి దేవుళ్ళని వాళ్ళు, ఎవరి నమ్మకాలు, ఎవరి ఆచారాలు వాళ్ళు పూజించుకుంటూ దేవుడు ఉంటారు. అట్లనే మనము పిల్లలకు కూడా మనం సరైన ఎడ్యుకేషను ఎక్కడిచ్చాము, కరెక్ట్గా ఇవ్వలేదు. మనం ఎందుకు ఇవ్వలేదు అంటే ఇదే డార్విన్ థియరీని మనం సైన్స్లో బోధిస్తాం. అంటే ఒక ఏప్ అనే కోతి నుంచి మనిషి పుట్టాడు, రకరకాల పరిణామాల మధ్య ఒక మనిషి ఉత్పన్నమయ్యాడు అనేది కదా మనం డార్విన్ థియరీ. మరి సైన్స్లో ఆ పాఠం ఉంటుంది, సైన్స్లో ఆ పాఠం ఉన్నప్పుడు మనం పిల్లలు చదువుకుంటారు. తెలుగులోకి వచ్చేసరికి కూర్మావతారము ఇవన్నీ ఉంటాయి. కూర్మావతారం అంటే ఏంటంటే భూమిని ఆయన తాబేలు రూపంలో మోసాడు అది మునిగిపోకుండా, ఈ కథ ఉంటుంది. అట్లనే అన్ని మతాల్లోనూ క్రిస్టియానిటీలో అది ఆడం అండ్ ఈవ్ ద్వారా ఈ ప్రపంచం పుట్టింది, దేవుడు పుట్టించాడు అనేది, ఈవెన్ ఇస్లాంలో కూడా అలాంటి కథ ఏదో ఒకటి ఉంటుంది. ఇట్లా ఎవరి మతాలకు సంబంధించిన వాళ్ళు భూమి ఎలా పుట్టింది, జీవం ఎలా పుట్టింది, అంటే మనిషి ఎలా పుట్టాడు, దేవుడు పుట్టించాడు అనే ఒక నమ్మకంతో ఒక మతం చెప్తుంటే దాన్ని పాఠ్య పుస్తకాల్లో ఉంది, అదే దాన్ని ఎవరు తీసేయలేదు కదా. అట్లనే డార్విన్ సిద్ధాంతం కూడా ఉంది. ఇప్పుడు ఏమిటంటే సైన్సును అభిమానించే వాళ్ళు, సైన్స్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా సైన్స్ ఫలాలు పొందాల్సిందే. అసలు సైన్సే లేదు, వాడు వేస్ట్ వీడు వేస్ట్ అనేవాడు కూడా అసలు దేవుడే ఈ ప్రపంచాన్ని సృష్టించిందంతా దేవుడు అంటే, దేవుడు వచ్చి నీకు ఎలక్ట్రిసిటీ ఇవ్వడు, దేవుడు వచ్చి నీకు ఇతర కారు హీరో ఇవ్వడు కదా. కారు కావాలంటే నువ్వు మళ్ళీ మోటార్ వాహనం ఉండాలి, దానికి ఇంజిన్ ఉండాలి, పెట్రోల్ ఉండాలి, ఇదంతా ఉండాలి, ఇదంతా సైన్స్. మోటార్ వాహనంలో మనం ఈరోజు ఎక్కడికైనా తిరగగలుగుతున్నామంటే, లేదా ఒక ఫ్లైట్లో ఏ విదేశాలకు కొన్ని గంటల్లో చేరుకుంటున్నామంటే అదంతా సైన్స్ సృష్టించింది, అది దేవుడు సృష్టించలేదు దాన్ని. అట్లనే చెప్పి దేవుడే లేడనే వాళ్ళు ఏదో కొత్త శాతమే తప్ప దేవుడు ఉన్నాడనే వాళ్ళ శాతమే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మనకు సైన్స్ ప్రొఫెసర్లు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరూ సైన్స్ టీచ్ చేస్తూ ఉంటారు, ఫిజిక్స్ కెమిస్ట్రీనో ఏదో టీచ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఇంటికి వస్తేనే పొద్దున్నే పూజా పునస్కారాలు ఇవి చేస్తారు. మళ్ళీ యూట్యూబ్లోకి వెళితే జోబులో ఈలో ఈరోజు ఆవాలు గింజలు పెట్టుకొని పోతే మీకు డబ్బులు వస్తాయి అని ఆయన పెట్టింటాడు పాపం. వీళ్ళు వెంటనే ఇంత సైన్స్ చదివిన వాళ్ళు కూడా ఆవాలు గింజలు జోబులో పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, ఫలానా వాళ్ళని కాదు. అంతెందుకు సైన్స్లో టాప్ మోస్ట్ టెక్నాలజీ అంటే ఏంటి, ప్యాకెట్ సైన్స్. అంటే ఇవన్నీ భూమి మీద మనం సృష్టించిన అనేక అనేక సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయి, ఇంటర్నెట్ కానీ, ఫోన్ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఏదైనా కానీ, వీటన్నిటికీ తల మించింది ఏంటంటే ర్యాకెట్ సైన్స్. అంటే అంతరిక్షంలోకి ఈ భూమిని వదిలి అంతరిక్షంలోకి ఒక ర్యాకెట్ ఎగరగలగడము, ఆ ర్యాకెట్లో కొంతమంది మనుషులు వెళ్ళి ఆ స్పేస్లో ఉండి రావడము, దీనికి మించింది ఇంకా లేదు. చంద్రుడి దగ్గరికి వెళ్ళావా ఇంకోటి దగ్గరికి వెళ్ళావా అనేది పక్కన పెడితే ఇంతకు మించిన సైన్స్ డెవలప్మెంట్ ఇంకా రాలేదు. ఇంకా రాలేదంటే ఏంటంటే చంద్రమండలం మీద మనం ఇల్లు కట్టుకొని నివసించడం అనేది దీనికి మించిన సైన్స్. కానీ ఈ సైన్స్ ఎవరైతే ఈ సైన్సు నమ్మి అహోరాత్రాలు కష్టపడి ఎవరైతే ఒక కొన్ని వందల వేల మందితో ఆ ర్యాకెట్ సైన్స్ టెక్నాలజీతో పనిచేసి ఒక ర్యాకెట్ను తయారు చేసి దాన్ని అంతరిక్షంలోకి పంపుతారో వాళ్ళే అంతకు ముందు రోజు వచ్చి పలానా దేవాలయానికి వచ్చి పూజలన్నీ చేసి అయ్యా స్వామి దేవుడా నువ్వు ఎట్టయినా సరే మా ర్యాకెట్ని క్షేమంగా అంతరిక్షంలోకి చేరుకొని మన కళ్ళ ముందు ఏం రహస్యంగా ఏం జరగడం లేదు కదా.
మరి నువ్వు అంతరిక్ష సైన్స్ నమ్మేవాడు కూడా, నువ్వు అంతరిక్ష సైన్స్ని ప్రమోట్ చేసేవాడు, తయారు చేసిన వాడు కూడా ఇదేదో దైవశక్తి లేకపోతే ఇది పోదు, దీన్ని పంపలేము అని నవ్వుతున్నావంటే అప్పుడు మతము సైన్సు విడివిడిగా ఎక్కడ చూస్తున్నాం మనము? రెండు కలిసిపోయినాయి. కాబట్టి ఎవరు ఏది, డార్విన్ నమ్మేవాళ్ళు డార్విన్ నమ్ముతారు, మతాన్ని నమ్మేవాళ్ళు మతాన్ని నమ్ముతారు. ఇప్పుడు ఆ పాఠము తీసేయడం వల్ల ప్రపంచంలో మునిగిపోయేది ఏమీ లేదు మనకు. ఎందుకంటే డార్విన్ అనేవాడు టెక్స్ట్ బుక్లోనే కాదు కదా, అనేక పుస్తకాల రూపంలో అనేక ఇది దొరుకుతుంది కదా. మనం అన్ని టెక్స్ట్ పుస్తకాల్లో ఏం నేర్చుకుంటాం, టెక్స్ట్ పుస్తకాల్లో ఇప్పుడు ఉదాహరణకి మనం టెక్స్ట్ పుస్తకాల్లో అప్పుడు బట్టి కొట్టి ఏదో ఎగ్జామ్ రాసి వచ్చింటాం కదా, అది చెప్పంటే ఒక్కటి చెప్పగలం మనం. ఇప్పుడు ఒక 2 ఏడాది తర్వాత కూడా దాంట్లో ఉన్న అక్షర ముక్క చెప్పలేము మనం, ఒక చరిత్ర పాఠంలో నుంచి కూడా. అయితే అదంతా మనకి ఎక్కడ నిక్షిప్తమై ఉంటుందంటే మనం చూడడం ద్వారా, మనం తెలుసుకోవడం అంటే ఏదో పుస్తకాల ద్వారా లేదో టీవీలో చూడడం ద్వారా. ఇప్పుడు ఉదాహరణకి ఆగ్రాకు పోయి తాజ్మహల్ చూశారనుకోండి, చూస్తే అది షాజహాన్ కట్టాడు అనేది మీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. మీరు తలకిందలు తపస్సు చేసినా అది షాజహాన్ కట్టలేదు, ఇంకెవరో హిందూరాజు కట్టాడని రేపు పొద్దున చరిత్రలో మార్చినా మనం నమ్మము దాన్ని. అప్పటికి ఎగ్జామ్ రాయడానికి ఒక బిట్ క్వశ్చన్గా పనికొస్తుంది తప్ప అది మనం షాజహాన్ రాస్తే తప్పేమో అని మనం ఇంకేదో పేరు రాయడానికి ట్రై చేస్తాం. కానీ మనందరికీ మైండ్లో షాజహాన్ గట్టి క్లారిటీ ఉంది. అట్లే ఇప్పుడు మొఘల్ రాజులకు సంబంధించి ఇంకా చరిత్రకు సంబంధించి పాఠాలు కొన్ని తగ్గించడము, మార్పులు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అంటే అఫ్కోర్స్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే వస్తుందో దాని ఐడియాలజీ ప్రకారము ఈ పాఠాలు ఇవన్నీ కూడా, అంటే అన్ని సిస్టమ్స్ దాని ఐడియాలజీ ప్రకారమే కదా నడుస్తాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఐడియాలజీని అన్ని సిస్టమ్స్ మీద ఎంతో కొంత పనిచేస్తూ ఉంటుంది. విమర్శలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి, ఇది బీజేపీ ప్లానే ఖచ్చితంగానే. బీజేపీ ప్లాన్ చేస్తే మాత్రం చరిత్రను ఏం మారుస్తారు? ఇప్పుడు అక్కడ ఏదో టిప్పు సుల్తాను ఇది జరిగేది, టిప్పు సుల్తాన్ని కర్ణాటక మైసూరు ప్రాంతం నుంచి ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన్ని కానీ తొలగించడం అసాధ్యం. కానీ ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే కొన్నాళ్ళకి నిజం తుడిచిపెట్టుబోతుంది సార్. ఏమి అంటే ఇప్పుడు జనరేషన్స్ నుంచి మనము పుస్తకాల ద్వారానే జ్ఞానాన్ని అందుకోము. జనరేషన్స్ నుంచి మనం జ్ఞానాన్ని ఎలా అందుకుంటామంటే మన తాతలు తండ్రులు బుర్రకథలు కళారూపాలు సినిమాలు సాంస్కృతిక ఇవి సాహిత్యము ఇవన్నీ కూడా మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి. కేవలం పాఠ్య పుస్తకాల్లో ఫలానా పేరు తీసేయడం వల్ల ఇతన్ని శాశ్వతంగా చరిత్రలో నుంచి తొలగించేశాము అని అనుకుంటే దానికి మించిన భ్రమ ఒకట్లేదు. అట్లనే డార్విన్ని ఎప్పటికీ తొలగించలేరు. డార్విన్ థియరీ అనేది ప్రపంచమంతా కూడా ఆమోదించేవాళ్ళు, అంగీకరించేవాళ్ళు ఎన్ని పుస్తకాల్లో తీసేసినా, తీసేసే కొద్దీ బలం ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి గుడ్డు గుర్తు ఏంటంటే దేన్నైతే మనం నిషేధించాలని కంకణం కట్టుకుంటామో అది మనకు తెలియకుండా విపరీతంగా వ్యాపిస్తుంది. డార్విన్ పుస్తకాలు చదువుకోవడం తప్ప మనం అంతా మర్చిపోయినాం కదా. మనకేదో కోతి నుంచి మనిషి పుట్టాడని అప్పుడప్పుడు జోకులు వేసుకోవడం తప్ప డార్విన్ థియరీకి సంబంధించి మనం మర్చిపోయాం. మర్చిపోయిన థియరీని వీళ్ళు ఏం చేశారంటే డార్విన్ని తొలగించడం ద్వారా పెద్ద చర్చ పెట్టారు, దేశమంతా దీని గురించి ఏదో ఒక రూపంలో మాట్లాడుతారు. అంటే డార్విన్ వీళ్ళు తీసేదాలి అనుకున్నప్పుంటే ఇంకా బాగా తెలిసిపోయాడు ఇప్పుడు. కాబట్టి బలవంతంగా నిషేధించడం అనేది ఎవరు ఏమి చేయలేరు, దాన్ని అదంతా ఒక భ్రమ మాత్రమే. దేన్నైనా నిషేధిస్తాం అనుకోవడం రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.